మా ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా గోల్కొండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. చదవండి మెట్రో ఈవినింగ్. గోల్కొండ స్పెషల్ ఫోకస్ కి స్వాగతం. తెలంగాణ అధికార పక్షంలో నెంబర్ వన్ ఎవరన్న విషయం అందరికీ తెలిసిందే. చిన్న పిల్లాడినైనా తడుముకోకుండా చెప్పేస్తారు. కానీ అన్ని తెలిసిన రాజకీయ నేతలు మొదలు మీడియాకు చెందిన వారు సైతం టీఆర్ఎస్లో నెంబర్ టూ ఎవరంటే మాత్రం చప్పున సమాధానం చెప్పరు. జవాబు చెప్పే ముందు కొన్ని ప్రశ్నలు అడగడం కనిపిస్తుంది. అదేమీ లేకుండా సూటిగా స్పష్టంగా టీఆర్ఎస్లో నెంబర్ టూ ఎవరు, అదెలా చెప్పగలరన్న ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పడం కనిపించదు. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో అలాంటి తడబాటు ఏమీ అక్కర్లేదు. గులాబీ పార్టీలో కేసీఆర్ తర్వాతి స్థానం ఎవరిదన్న విషయం ఇట్టే చెప్పేయచ్చు. ఈ నెల 27 నుంచి తెలంగాణ ప్లీనరీ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పనులన్నీ కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పలువురు నేతలు ఈ పనులను చూస్తున్నారు. కేసీఆర్ తర్వాత ఆ పనులను బాధ్యుడిగా వివరిస్తున్నారు కేసీఆర్ కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్. ఇప్పటి వరకు పార్టీలో నెంబర్ టూ మీద విపరీతమైన చర్చ జరిగేది. ఇటీవల కాలంలో పార్టీ మీద పట్టు తెచ్చుకుంటున్న కేటీఆర్ రెండో స్థానం మీద అనవసరమైన చర్చ అవసరం లేదన్న రీతిలో పగ్గాల్ని ఒడుపుగా ఒడిసి పట్టుకుంటున్నట్లుగా చెబుతున్నారు. టీఆర్ఎస్ పార్టీలో రెండో స్థానం కోసం కేసీఆర్ కుమార్తె కవిత, మేనల్లుడు హరీష్ లాంటి వారి పోటీ లేకపోలేదు. అయితే వారంతా తన తర్వాతేనన్న విషయాన్ని కేటీఆర్ చాలా తెలివిగా చెప్పేస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్లీనరీ నిర్వహణ విషయంలో మంత్రి కేటీఆర్ బాధ్యుడిగా వివరించడం, కీలక అంశాల మీద ఆయన చేస్తున్న సూచనలు చూసినప్పుడు నెంబర్ టూ స్థానాన్ని కేటీఆర్ తనకు తానే తీసుకున్నట్లుగా చెబుతున్నారు. కేటీఆర్ చొరవను స్వాగతించే రీతిలో కేసీఆర్ రియాక్షన్ ఉండడంతో ఇప్పటి వరకు ఉన్న సందేహాలు తీరిపోయినట్లేనని, పార్టీలో నెంబర్ టూ కేటీఆర్ అన్న విషయం తేలిపోయిందన్న మాట పలువురి నోటి నుంచి వస్తున్నాయి. ప్లీనరీ పుణ్యమాని గులాబీ పార్టీలో నెంబర్ టూపై క్లారిటీ వచ్చేసిందని చెప్పక తప్పదు. మరో అంశంపై మరో ఫోకస్లో కలుద్దాం. కీప్ వాచింగ్ గోల్కొండ న్యూస్. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో త్వరలో.